అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఈరోజు ఫోర్త్ సెమిస్టర్ నుంచి సెకండ్ డిగ్రీ విద్యార్థులకు లీడర్షిప్ ఎడ్యుకేషన్ నాయకత్వ విద్య అనే సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ క్వశ్చన్ చర్చించే ముందు ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకోబోయే ముందు అసలు లీడర్షిప్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా దీన్ని ఎందుకు రూపొందించారు, దీని ఆవశ్యకత ఏంటి అనే దాని మీద ఇంట్రడక్షన్ ఒక రెండు మూడు మాటలు చెప్పుకొని మనం పాఠంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది సెకండ్ డిగ్రీ విద్యార్థులకు ఫోర్త్ సెమిస్టర్లో భాగంగా 50 మార్క్స్ పేపర్, ఇది 50 మార్కులు మాత్రమే. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇది 50 మార్కులు, 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 5 క్వశ్చన్స్కు మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. 10 ప్రశ్నలు ఉంటాయి, 5 ప్రశ్నలకు మాత్రమే మనం జవాబు రాయాలి. 5 పదులు 50 మార్కులు. అయితే సిలబస్ మనకి 5 యూనిట్లుగా ఉంటుంది. 5 యూనిట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ ఏంటంటే కనీసం మనం ఒక యూనిట్ నుంచి ఒక్కొక్క 3 క్వశ్చన్స్ చదువుకోగలిగితే 5 × 3 = 15 డెఫినెట్గా మనం బ్రహ్మాండంగా 50కి 50 మార్కులు రాయొచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే మనం యూనిట్కి వచ్చి ఒక 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చదువుకోగలిగితే 5 యూనిట్లు కాబట్టి 5 × 3 = 15 క్వశ్చన్స్ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అయితే ఈ సబ్జెక్ట్ పేరు ఏంటంటే లీడర్షిప్ ఎడ్యుకేషన్, తెలుగులో ఏమంటారంటే నాయకత్వ విద్య. చూడండి, ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సబ్జెక్టు మనం వినే ఉంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ తీసుకుంటే అది ఒక స్టేట్ సబ్జెక్టా, ఒక నేషనల్ సబ్జెక్టా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అంటే ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మరి బీఈడి విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక పేపర్ ఉంటుంది, అలాగే ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కొన్ని 1000 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. అట్లాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ సబ్జెక్టు సముద్రం బహుశా. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్లో అంతర్భాగంగా ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్ కూడా ఒకటని చెప్పాలి. ఎందుకంటే నాయకత్వ విద్య, లీడర్షిప్ ఎడ్యుకేషన్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక సముద్రం అయితే దాంట్లో ఒక నీటి బొట్టులాగా ఇది లీడర్షిప్ ఎడ్యుకేషన్. ఇది కూడా ఓ స్టేట్ సబ్జెక్టా, నేషనల్ సబ్జెక్టా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అంటే ఇది డెఫినెట్గా ఇది ఇంటర్నేషనల్ సబ్జెక్టుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం భారతీయ విద్యార్థులు లేక 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అనే కాకుండా ప్రపంచ విద్యార్థులు నేర్చుకోవాల్సిన చదవాల్సినటువంటి
అత్యద్భుతమైన సబ్జెక్ట్ ఏదంటే లీడర్షిప్ ఎడ్యుకేషన్. అయితే ఇక్కడ లీడర్షిప్ ఎడ్యుకేషన్ అని పేపర్ ఇచ్చి ఇది అంతర్గతంగా అంతర్లీనంగా దీంట్లో ఉన్నటువంటి సోల్ ఎట్లా నడిపించే ప్రయత్నం చేశాడంటే చాలామంది విద్యార్థులకు తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి, లీడర్షిప్ ఎడ్యుకేషన్కి ముందు ఒక పదాన్ని యాడ్ చేసి మనం చర్చిస్తే ఇది బాగా అర్థమవుతుందన్నమాట. ఏంటి సార్ ఆ పదం అన్నప్పుడు, ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్. ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ తెలుగులో ఏమంటారు, ఆర్థికపరమైన నాయకత్వ విద్య. అంటే ఒక విధంగా చెప్పాలంటే లీడర్షిప్ ఎడ్యుకేషన్ ఒక బ్రాడ్ సబ్జెక్ట్ అయితే దాంట్లో ఒక అంతర్భాగమే ఈ ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ దాకా, ఫస్ట్ యూనిట్ నుంచి చివరి యూనిట్ దాకా అంతర్గతంగా ట్రావెల్ అయ్యేది ఏంటంటే ఆర్థికపరమైన అంశాల మీద లీడర్షిప్ నాయకత్వాన్ని ఎలాగ లీడ్ చేయాలి అనే దాని మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ ఆ కోణంలో చూస్తే విద్యార్థులకి ఈ పేపరు చాలా సులభతరంగా అర్థమవుతుంది, చక్కగా ఎగ్జామ్స్లో రాయడానికి బాగుంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నమాట. ఇక్కడ ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ అంటే ఏమన్నాను నేను, ఆర్థికపరమైన విద్య. ఉదాహరణకు చూడండి, మనకి తెలుగులో చాలా ఒక నానుడులు చాలా ఉన్నాయి. ఏంటంటే ఏంటి అన్నప్పుడు మనం అంటాం కదా, ఏ పాటైనా సాపాటు కోసమే, కూటి కొరకు కోటి విద్యలు, ఉదర పోషణార్థం బహుకృత వేషం అని ఇట్లాగా మనం చాలా మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనకు నగ్న సత్యం ఏంటంటే చూడండి, ఒక విధంగా చెప్పాలంటే మరి వాళ్ళ పొద్దున్నే పిల్లడికి పెట్టే పేస్ట్ నుంచి రాత్రి కరెంటు పోతే బూట్లో పెట్టే దీపం దాకా డబ్బు కావాలి, అప్పుడే పుట్టిన బిడ్డకు పోసే శంస ఆమ్దం కాడి నుంచి మనిషి చనిపోతే కాల్చే ఆకారు కట్టిదాకా డబ్బు కావాలి. ఒక విధంగా చెప్పాలంటే పైసామే పరమాత్మ అంటాం కదా. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక దేశాన్ని కానీ ఒక విధంగా చెప్పాలంటే దాన్ని బరువు చూసేది ఏదంటే మన ద్రవ్యంతో, డబ్బుతోనే. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి ఆర్థిక పరమైనటువంటి అంశాల చుట్టూనే మొత్తం మానవ సమాజం తిరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే డబ్బు లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకే చూడండి, కార్ల్ మార్క్స్ ఆయన దాస్ క్యాపిటల్ అనే ఒక అద్భుతమైనటువంటి అర్థశాస్త్రం మీద పుస్తకం రాశారు. సరే, మనకి కౌటిల్యుడు ఎలాగో మనకి ప్రపంచవ్యాప్తంగా కార్ల్ మార్క్స్ గారు దాస్ క్యాపిటల్ అనే అద్భుతమైనటువంటి పుస్తకం. ఆయన అంటారు ఒక మాట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. తర్వాత అలాగే ఆయన ఒక చోట అంటాడు, కన్న తల్లి కూడా తన కొడుకుని ఆర్థిక బంధం మీదే ప్రేమిస్తుంది అంటాడు. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ఎంత గొప్ప మాట అంటే కన్న తల్లి కూడా తన కొడుకుని ఆర్థిక బంధం మీదే ప్రేమిస్తుంది అంటాడు. తర్వాత అలాగే మరి ఒక విధంగా చెప్పాలంటే మహాకవి శ్రీశ్రీ ఆయన అంటారు ఒక చోట, ఏమంటారంటే మానవ జీవితము డబ్బు పోజేసే యజ్ఞం అంటాడు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మొత్తం యావత్ ప్రపంచమంతా డబ్బు చుట్టూ, డబ్బు ఉన్నవాడు చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా డబ్బుని అంటే సంపదను ఎలా సృష్టించాలి. అందుకని ఏది ఏమైనా ఈ సబ్జెక్టు లీడర్షిప్ ఎడ్యుకేషన్ అని పెట్టారు, కానీ దీన్ని ఫైనాన్షియల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ అంటే బాగుండేది, కానీ జనరల్ సబ్జెక్టులో పెట్టారు దీన్ని. కానీ అంతర్లీనంగా ఫస్ట్ యూనిట్ నుంచి లాస్ట్ ఫిఫ్త్ యూనిట్ దాకా కూడా ఆర్థిక పరి అంశాల మీదే, ఒక నాయకుడు కింద సిబ్బందిని ఎట్లాగా అని ఆర్థిక అంశాలని ప్రభావితం చేస్తే ఉంటాయన్నమాట ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. అందుకని ఏంటంటే ఇవాళ మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నప్పుడు, వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ అనగానేమి, వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ అనగానేమి, వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ పద్ధతులను తెలపండి, వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ పద్ధతులను తెలపండి, లేదా వ్యవస్థ నిర్మాణ ఆకృతుల స్వాపానాలను తెలపండి. చూడండి, ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు విద్యార్థులు ఎప్పుడూ కన్ఫ్యూజ్ కాకూడదు. చెప్పాను కదా, లీడర్షిప్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ దీన్ని రెండు రకాలుగా అడుగుతాడు, వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ అనగానేమి, వ్యవస్థ నిర్మాణ వివిధ ప్రక్రియ పద్ధతులను తెలపండి, లేదా వ్యవస్థ నిర్మాణ ఆకృతుల స్వాపానాలని తెలపండి అనే దాని మీద.
అందుకని ఏంటంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే ఇక్కడ వ్యవస్థా నిర్మాణ ఆకృతుల సోపానాలను తెలపండి అనే దాని మీద మనం ఇక్కడ గుర్తించాలి. తర్వాత ఇక్కడ చూడండి, వ్యవస్థా నిర్మాణ ప్రక్రియ పద్ధతుల్లో ఆరు రకములైన విధానాలు ఉన్నాయన్నారు ఇక్కడ. ఒకటి వ్యవస్థాపక నిర్మాణం, రెండు ప్రక్రియ వ్యవస్థాపక నిర్మాణం, మూడు ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం, నాలుగు భౌగోళిక వ్యవస్థ నిర్మాణం, ఐదు వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ, ఆరు బృంద వ్యవస్థాపక నిర్మాణం. ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఒక ఆరు అంశాలు ఉన్నాయి అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వ్యవస్థా నిర్మాణ ప్రక్రియ అనగానేమి, వ్యవస్థాప నిర్మాణ వివిధ ప్రక్రియ పద్ధతులు తెలపండి అన్న ఒకటే, లేదా వ్యవస్థా నిర్మాణ ఆకృతుల సోపానాలు తెలపండి అన్న ఒకటే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చూడండి, ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ వ్యాపార మనం ఏమంటామంటే అదే బిజినెస్, వ్యాపారం అంటే పెట్టుబడులు అన్నమాట ప్రత్యేకించి. అందుకని ఏంటంటే ఒక నాయకుడు లేకపోతే ఒక మేనేజర్ లేకపోతే ఒక యాజమాన్యం, తర్వాత ఏంటంటే మనం సిస్టాన్ని ఎలా నెలకొల్పాలి సిస్టాన్ని, తర్వాత మనం అంటాం కదా ఫ్యాక్టరీలు కావచ్చు, కర్మాగారాలు కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు. అందుకని ఏంటంటే మనం బిజినెస్ చేయాలంటే వ్యాపారం చేయాలంటే ముందు స్ట్రక్చర్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి అనే దాని మీద వచ్చే క్వశ్చన్ ఇది మాట అది. అందుకని ఏంటంటే విద్యార్థులు మాకు కన్ఫ్యూజ్ కాకుండా వ్యవస్థాపక నిర్మాణం ఏంటంటే ముందు నాయకుడు అనేవాడు వచ్చి లీడ్ చేయాలంటే ముందు ఒక సిస్టాన్ని నెలకొల్పాలి కదా. అందుకని ఏంటంటే ఇక్కడ వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ అనగానే వ్యవస్థ నిర్మాణ వివిధ ప్రక్రియ పద్ధతులను తెలపండి అన్న, లేదా వ్యవస్థ నిర్మాణ ఆకృతుల సోపానాలన్న ఒకటే. అయితే వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ పద్ధతులు ఆరు రకాలు అనుకున్నాం కదా, మళ్ళీ వన్స్ అగైన్ ఒకసారి చూడండి. వ్యవస్థాపక నిర్మాణం, ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం, ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం, భౌగోళిక వ్యవస్థ నిర్మాణం, వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ, బృంద వ్యవస్థాపక నిర్మాణం. ఇక్కడ ఫస్ట్ది వ్యవస్థాపక నిర్మాణం అనేది తీసుకుంటే సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఒక మేనేజర్ మరియు అతి కొద్ది మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఇటువంటి వ్యవస్థలకు వ్యవస్థాపరమైన చార్టు అవసరం లేదు, అలాగే నీతంగా బాధ్యతలు నియమించడం ఉండదు. వ్యవస్థ చాలా సరళంగా ఉంటుంది, ప్రతి ఉద్యోగి సొంతదారునితో కలిసి ఎలాగ నివర్తించాలో తెలుసు, ఉద్యోగులు ఒక పని కన్నా ఎక్కువ పనులు చేస్తారు, వ్యాపారంలో అన్ని విషయాలను మేనేజర్ పర్యవేక్షిస్తాడు. ఇక్కడ చూడండి మనకి ఒక ఆరు నిర్మాణ ప్రక్రియ పద్ధతులు ఉన్నాయి కదా, వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ ఆరు అనుకున్నాం కదా. ఫస్ట్ది మాట వ్యవస్థాపక నిర్మాణం అన్నమాట. ఇక్కడ మనం విద్యార్థులు చక్కగా బాగా చూస్తే సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఒక మేనేజర్, అంటే పెద్ద వ్యాపార సంస్థలకు పెద్ద మేనేజర్, మేనేజర్ అంటే మళ్ళీ ఈ నాయకుడు అన్నమాట, లీడర్. తర్వాత అతి కొద్దిమంది ఉద్యోగస్తులు ఉంటారన్నమాట, అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఏంటంటే ఒక మేనేజర్, అతి కొద్దిమంది ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ మీద సూపర్వైజ్ చేస్తాడన్నమాట మేనేజర్. ఇటువంటి వ్యవస్థలకు వ్యవస్థాపరమైనటువంటి చార్ట్ అవసరం లేదు. అంటే ఏంటంటే పెద్ద ఈ చిన్న చిన్న వ్యాపార సంస్థలు కాదు, కుటీర పరిశ్రమలు లాంటివి కాబట్టి పెద్ద పెద్ద వ్యవస్థాపరమైనటువంటి చార్ట్లు తర్వాత టేబుల్ వర్క్ పెద్ద పెద్ద ప్లాన్స్ అవసరం లేదంటున్నాడు. అలాగే నీతంగా బాధ్యత నియమించడం ఉండదు, వ్యవస్థ చాలా సరళంగా ఉంటుంది. అంటే ఏంటంటే వ్యవస్థాపక నిర్మాణాలు ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలకి ఈ చిన్న చిన్న మొత్తాల్లో అతి కొద్ది మంది ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి దాన్ని మనం ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. అందుకని ఏంటంటే అవి మనకి పెద్ద బాధ్యతలు నియమించడం లాంటిది ఏమి ఉండదు, వ్యవస్థ చాలా సరళంగా ఉంటుంది అన్నమాట. అంటే చాలా సరళంగా ఉంటుంది, ఎందుకంటే మనం అంటాం కదా ఏది మంది ఎక్కువైతే మజ్జిగ పర్సన్ అవుతుంది అంటాం కదా, అలాగే చిన్నది కాబట్టి ప్రాబ్లం ఉండదు, చాలా సరళంగా ఉంటుంది అంటాడు. అలాగే ప్రతి ఉద్యోగి సొంతదారునితో కలిసి ఎలా నివర్తించాలో తెలుసు, ఉద్యోగులు ఒక పని కన్నా ఎక్కువ పనులు చేస్తారు, వ్యాపారంలో అన్ని విషయాలను మేనేజర్ పర్యవేక్షిస్తాడు. అంటే అది కొద్దిమందితో ఈ ట్రస్టు ఈ సంస్థను నడుస్తుంది కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ మేనేజర్ అంత లోతులకు వెళ్ళిపోయి వాళ్ళని ఏంటంటే సూపర్వైజ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఏంటంటే చక్కగా ప్రతి ఉద్యోగి
సొంతదారులతో కలిసి ఎలాగ నిర్వర్తించాలో తెలుసు. ఉద్యోగులు ఒక పనికన్నా ఎక్కువ పనులు చేస్తారు. వ్యాపారం అన్ని విషయాలను మేనేజర్ పర్యవేక్షిస్తాడు. అందుకని ఏంటంటే వ్యవస్థాపక నిర్మాణం ఏంటంటే ఒక సిస్టమ్ని అంటే ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఒక మేనేజర్ ఉంటాడు. అది పెద్ద వ్యాపారాలు చేయాలన్నప్పుడు అక్కడ ఉన్న సిస్టమ్ బట్టి అక్కడ ఉన్న ఉద్యోగులు బట్టి అక్కడ చేసే పని వాళ్ళు బట్టి అక్కడ మానిటరింగ్ చేసే సిబ్బంది ఉంటారు. అందుకని ఏంటంటే ఇక్కడ ఉద్యోగులు ఒక పని కన్నా ఎక్కువ పనులు చేస్తారు. వ్యాపారంలో అన్ని విషయాలను మేనేజర్ పర్యవేక్షిస్తాడు. ఏంటంటే సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎవరు ఎలా చేస్తున్నాడు ఏంటి అనే దాని మీద. అందుకని ఏంటి ఇక్కడ ఏమన్నాడంటే వ్యవస్థాపక నిర్మాణం అన్నమాట. చక్కగా ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని ఎలాగా నాయకుడు నడిపించాలి అనే దాని మీద చెప్పేది. అలాగే రెండోది ఏంటంటే ప్రక్రియ వ్యవస్థాపక నిర్మాణం. ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం ఇది చాలా విస్తృతమైన ఉపయోగపడే నిర్మాణం అన్నమాట. ఇది ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం. ప్రక్రియ అంటే చూడండి, మనం అంటాం కదా ఎప్పుడైనా సరే కన్ఫ్యూజ్ కాకూడదు, తెలుగులో పదాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయన్నమాట. ప్రక్రియ అంటే మనం ఏంటంటే రకరకాల ప్రక్రియలు అంటాం కదా. అంటే రకరకాల ప్రక్రియ అనే ప్రధానకి అర్థం ఏంటంటే రకరకాల డివిజన్స్ అన్నమాట ఇది. అందుకని ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం అంటే ఏంటంటే చాలా ఇది విస్తృతమైన ఉపయోగపడే నిర్మాణం అన్నమాట. అంటే దీని క్యాన్వస్ చాలా పెద్దగా ఉంటుంది అంటాడు. ప్రతి ప్రక్రియ విభాగంలో కొంతమంది ఉద్యోగులు ఉంటారు. తర్వాత ఏంటి, వివిధ స్థాయిల్లో వారు ఒకే విధమైనటువంటి పని చేస్తూ ఉంటారు. సాధారణంగా ఉండే ప్రక్రియల్లో మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు, విత్తము మరియు గణక శాస్త్రాలు ఉంటాయి అంటే ఆర్థికపరమ అంశాలు చూసేవాళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు. తర్వాత ఇవే కాకుండా అక్కడ మానవ సంబంధాలు, ఉత్పత్తి పరిశోధన అభివృద్ధి సంస్థ, రకరకాల మానిటరింగ్ చేసే ఇంజనీరింగ్ విభాగాలు రకరకాలుగా ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం అంటే దాంట్లో ఎవరెవరు వస్తారు అనే దాని మీద. చూడండి ఇక్కడ మనకి చిన్న డయాగ్రామ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను ఈ డివిజన్స్ ఎలా ఉంటాయి అంటే అనే దాని మీద మనం ఒకసారి చూద్దాం. చూడండి స్టార్టింగ్ మనకి మేనేజింగ్ డైరెక్టర్, అతని పేరు ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్. తర్వాత ఆయన కిందకు వచ్చేసరికి జనరల్ మేనేజర్ అంటే టాప్ పొజిషన్ ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్, దాని తర్వాత వ్యక్తి ఎవరన్నప్పుడు జనరల్ మేనేజర్. అలాగే మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రధాన ఉత్పత్తి మేనేజర్, తర్వాత ప్రధాన మార్కెటింగ్ మేనేజర్, ప్రధాన ఆర్థిక పరమైనటువంటి మేనేజర్, మధ్యలోకి వచ్చేసరికి ప్రధాన మానవ వనరుల మేనేజర్, తర్వాత రైట్కి వచ్చేసరికి ప్రధాన మేనేజర్ మరియు ప్రధాన మేనేజర్ పరిశోధన మరియు అభివృద్ధి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి చూడండి మేనేజింగ్ డైరెక్టర్, అతని కింద ఎవరు ఉంటారు జనరల్ మేనేజర్ ఉంటారు, మళ్ళీ అతని కింద ఎవరుంటారు ప్రధాన ఉత్పత్తి మేనేజర్ అంటే ప్రొడక్షన్ చూసుకునే అతను, అలాగే మార్కెటింగ్ ఎలా చూసుకునే అతను, ఆర్థిక పరమైన అంశాలు చూసుకునే ప్రధాన ఆర్థిక మేనేజర్, అదే మానవ వనరులు అంటే ఏంటంటే వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అని సూపర్వైజ్ చేసే మేనేజర్ ఒక ఆయన. అలాగే ఏంటంటే రీసెర్చ్ అన్నమాట, అంటే పరిశోధనలు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి డెవలప్మెంట్ ఎలా ఉంది చూసేది ఏంటంటే ప్రధాన మేనేజర్ పరిశోధన మరియు అభివృద్ధి మేనేజర్. అలాగే రైట్ సైడ్కి వచ్చేసరికి ప్రధాన ఉత్పత్తి మేనేజర్ నుంచి ఇంకొక ఆయన ఉన్నాడు ఉత్పత్తి మేనేజర్, ప్రధాన ఉత్పత్తి మేనేజర్ అంటే చీఫ్ అన్నమాట, ఆయన కింద ఏమో ఉత్పత్తి మేనేజర్. తర్వాత ఆయన తర్వాత చూడండి ప్రధాన మార్కెటింగ్ మేనేజర్ కింద ఇంజనీరింగ్ మేనేజర్, ప్రధాన ఆర్థిక మేనేజర్ కింద ఎవరు క్వాలిటీ మేనేజర్. తర్వాత చూడండి ప్రధాన మానవ వనరులు అన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ మేనేజర్, శిక్షణ అభివృద్ధి మేనేజర్, జీతాలు పరిపాలన మేనేజర్. తర్వాత ఏంటంటే ప్రధాన మేనేజర్ పరిశోధన మరియు అభివృద్ధి, తర్వాత పారిశ్రామిక సంబంధాల మేనేజర్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అన్నమాట. అలాగే ఇంకా కిందకు వచ్చేసరికి ప్రయోగశాల పరిశోధన నూతన అభివృద్ధి. చూడండి ఇక్కడ రకరకాల వింగ్స్ అన్నమాట. తర్వాత మనం అంటాం కదా రకరకాల విండోస్ కిటికీలాగా, అంటే ఎవరు ఏ పని ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం అంటాం కదా ఏది అధికార వికేంద్రీకరణ అంటాం కదా, డీసెంట్రలైజేషన్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ కింద జనరల్ మేనేజర్ చూసుకుంటాడు, తర్వాత ప్రధాన ఉత్పత్తి మేనేజర్ ఆయన కింద ఉత్పత్తి మేనేజరు, తర్వాత ప్రధాన మార్కెటింగ్ మేనేజర్, ఇంజనీరింగ్ మేనేజర్, ప్రధాన ఆర్థిక మేనేజర్, క్వాలిటీ మేనేజర్,
తర్వాత ప్రధాన మానవ వనరుల మేనేజర్, ఎంప్లాయ్మెంట్ మేనేజర్, శిక్షణ అభివృద్ధి మేనేజర్, జీతాలు పరిపాలన మేనేజర్, అలాగే ప్రధాన మేనేజర్ మరియు పరిశోధన అభివృద్ధి, పారిశ్రామిక సంబంధాల మేనేజర్, కింద ప్రయోగశాల పరిశోధన, నూతన ఉత్పత్తి అభివృద్ధి. అందుకని ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రక్రియ వ్యవస్థ నిర్మాణంలో ఇది చాలా విస్తృతమైనటువంటి ఉపయోగపడే నిర్మాణం అన్నమాట. అంటే ప్రతి ప్రక్రియ విభాగంలో కొంతమంది ఉద్యోగులు ఉంటారు, వివిధ స్థాయిల్లో వారు ఒకే విధమైన పనిచేస్తూ ఉంటారు. తర్వాత సాధారణ ఉండే ప్రక్రియలు మార్కెటింగ్ మరియు విత్తం, తర్వాత గణాంక శాస్త్రాలు ఉంటాయి. ఇవే కాకుండా మానవ సంబంధాలు, ఉత్పత్తి పరిశోధన, అభివృద్ధి, ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటే రకరకాల డివిజన్స్ అన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి ప్రక్రియ వ్యవస్థ నిర్మాణంలో ఏంటంటే రకరకాల డివిజన్స్ అన్నమాట. ఇక్కడ అందుకని ఏంటంటే మార్కెటింగ్ ఎలా ఉంది, తర్వాత విత్తం అంటే ఫైనాన్స్ ఎలా ఉంది, తర్వాత హ్యూమన్ రిలేషన్స్, అలాగే ప్రొటెక్షన్ ఎలా ఉంది, రీసెర్చ్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, తర్వాత ఏంటంటే రకరకాల వింగ్స్ అన్నమాట, రకరకాల జోనర్స్, రకరకాల డివిజన్స్ ఉంటాయి. ఈ డివిజన్స్లో ఎవరి పరిధిలో వాళ్ళు ఎలాగ చక్కగా ఆ వ్యవస్థని, ఆ సిస్టాన్ని, తర్వాత ఏంటంటే ఆ వ్యాపార సంస్థని లాభాల బాట వైపు ఎలాగ తీసుకువెళ్తున్నారు, లాభాల బాట వైపు ఎలాగ నడిపిస్తున్నారు అని చెప్పేదన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం అన్నమాట, అంటే రకరకాల ప్రక్రియ అన్నమాట ఇక్కడ. అందుకని ఏంటంటే ఇక్కడ చూసాం కాబట్టి ఏమేమి ఉన్నా ఏంటి అనేది మీరు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అలాగే మూడో తీసుకుంటే ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం. ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం అంటే కంపెనీలు సాధారణంగా ఒక వస్తువు ఉత్పత్తి కన్నా అనేక వస్తువులు ఉత్పత్తి చేస్తారు. కంపెనీలు సాధారణంగా ఒక వస్తువు ఉత్పత్తి కన్నా అనేక ఉత్పత్తులు చేస్తారు. సాధారణంగా ఏంటంటే మనకి ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక కర్మాగారం కానీ, తర్వాత ఒక కంపెనీ కానీ ఏదో ఒక వస్తువు ఉత్పత్తి చేసేసి వదిలేదన్నమాట, రకరకాల అనేక వస్తువులు అన్నమాట. ఎందుకంటే దానికి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ పెట్టినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకొని అవేంటంటే ప్రొటెక్షన్ అన్నమాట, ఉత్పత్తిని పెంచుతూ అనేక వస్తువుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రయత్నం చేస్తారన్నమాట. ఇవన్నీ ఉత్పత్తి నిర్మాణ ప్రక్రియ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం ఏంటంటే కేవలం వీళ్ళు దృష్టి అంతా ఏంటంటే ప్రొటెక్షన్ అన్నమాట. అంటే ఏట్ల మీద పెట్టుబడులు పెట్టాలి, ఏ వస్తువులు తయారు చేయాలి, ఎలాగ తయారు చేయాలి, ఎలాగ ఉత్పత్తులు పెంచాలి, తర్వాత క్వాలిటీ ఎలా ఉండాలి, ఆ నిర్మాణం ఏంటి అని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి. అందుకని ఏంటంటే ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం అన్నమాట. ఇది ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నమాట ఇది. అలాగే ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణంలో ఉత్పత్తి రేఖ, సేవలు కలిపి ఒక విభాగాలుగా ఉంటాయి. అన్ని ప్రధాన ప్రక్రియలు, ప్రధాన మార్కెటింగ్, ఉత్పత్తి మరియు మానవ సంబంధాలు ఒక్కొక్క విభాగం ఉంటాయి. ప్రక్రియ వ్యవస్థ నిర్మాణంలో గల ఎన్నో లోపాలను ఇది అధిగమిస్తుంది. ఈ క్రింది పట్టిక ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం చూసిస్తుంది అనే దాని మీద చెప్పడం జరిగిందన్నమాట. అందుకని ఏంటంటే ప్రక్రియ వ్యవస్థ నిర్మాణంలో గల ఎన్నో లోపాలు ఇది అధిగమిస్తుంది. ఈ క్రింది పట్టిక ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణము చూసిస్తుంది. చూడండి, దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ అంటే ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, ఆయన కింద సబార్డినేట్గా జనరల్ మేనేజర్ ఉంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళితే చూడండి, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మనకి చూడండి ఉత్పత్తి అన్నాం కదా, ఉత్పత్తి ఎవరి తర్వాత ఎవరు ఉంటారు చూడండి సార్. ఇప్పుడు ఇనుము అనేది ఉందనుకోండి, రా మెటీరియల్, అది ఇనుము అనేది, దాంతో మనం మనకి టెక్నాలజీ అన్నమాట. తర్వాత ఏంటంటే మనకి చక్కగా దాంట్లో పనిచేసే మనకి ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళు చూడండి. సైకిళ్ళు మేనేజర్, ఎందుకంటే డివిజన్స్ అన్నమాట. చూడండి రా మెటీరియల్ మనకి ఐరన్ అవుతుంది అనుకుందాం, దాంతో రకరకాల వస్తువులు తయారు చేయొచ్చు మార్కెట్లో అమ్మడానికి. అందుకని ఏంటంటే డివిజన్స్ ఉంటాయి, మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత జనరల్ మేనేజరు, తర్వాత అంతా కలగాపులం చేయకుండా ఎవరు డివిజన్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారన్నమాట. అంటే ఫస్ట్ సైకిల్ మేనేజర్ చూడండి, మధ్యకాలంలో మనకి కరోనా వచ్చిన తర్వాత బైకుల కన్నా సైకిల్కి ఎక్కువ డిమాండ్ వచ్చింది. కారణం ఏంటంటే అందరూ యోగా వ్యాయామం, సైక్లింగ్ తొక్కడం వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనుషులు స్ట్రాంగ్ అవుతారు వ్యాయామం చేయడం వల్ల. అందుకని ఏంటంటే సైకిల్, అందుకని ఏంటంటే సైకిల్ అంటే మనం పేదవాడి విమానం సైకిల్ అన్నట్టుగా మనం ప్రత్యేకించి సైకిల్కి సంబంధించి చూసుకునే వ్యక్తి ఒక మేనేజర్ ఉంటాడు. అలా కాకుండా మనకి టూ వీలర్స్ ఏంటంటే మోటార్ సైకిళ్ళు మేనేజర్ అన్నమాట. అంటే అవి
అవి ఎలాగ మార్కెటింగ్ చేయాలి, ఎలాగ వాటిని ఉత్పత్తి పెంచాలి, మోడల్స్ ఏంటి, అది సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఏదైనా. ప్రత్యేకించి సైకిల్ విభాగం మేనేజర్ నాయకుడు వేరుగా ఉంటాడు, అలాగే మోటార్ సైకిల్ విభాగం నుంచి వ్యాపారం చేసే నాయకుడు వేరుగా ఉంటాడు. అదే ఈ మోటార్ సైకిల్ కానీ లేకపోతే స్కూటర్లు కానీ, అలాగే కార్ల మేనేజర్ వేరుగా ఉంటాడు. ఎందుకంటే మనకి కార్లు ఫోర్ వీలర్స్ అంటాం కదా, అలాగే ఏంటంటే ఇక ఏది మనకి వస్తువుల్ని ఒక చోట నుంచి మరో చోటకి తీసుకువెళ్ళాలంటే వ్యాన్లు కావాలి కాబట్టి అది కూడా ఫోర్ వీలర్స్ అన్నమాట. అది వాన్ల వ్యాన్ల మేనేజర్ అన్నమాట. అందుకని సైకిల్ మేనేజర్ అంటే ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన కిందేమో జనరల్ మేనేజర్, తర్వాత ఏంటంటే సైకిల్ మేనేజర్, తర్వాత ఏంటంటే మోటార్ సైకిల్ మేనేజర్, తర్వాత స్కూటర్ల మేనేజర్, తర్వాత కార్ల మేనేజర్, తర్వాత వ్యాన్ల మేనేజర్. మరి ఇలాగ రకరకాల డివిజన్స్ ఉంటాయి అనే దాని మీద మనం బాగా గమనించే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇక నాలుగోది ఏంటంటే భౌగోళిక పరిస్థితులు. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే భౌగోళిక పరిస్థితులు. చూడండి, భౌగోళిక పరిస్థితులు అంటే ఉదాహరణకి దాన్ని ఏమంటాం, భౌగోళిక పరిస్థితుల్లో ప్రధానంగా నన్ను అడవిలో విసిరేస్తే కట్టెలమ్ముకుని బతికేస్తాను, నన్ను సముద్రంలో విసిరేస్తే చేపలమ్ముకుని బతికేస్తాను, నన్ను ఎడారిలో విసిరేస్తే ఇసుకమ్ముకుని బతికేస్తాను అన్నట్టుగా ఇక్కడ భౌగోళిక వ్యవస్థ నిర్మాణం అనే ప్రధానకు అర్థం ఏంటంటే ప్రపంచంలో కానీ లేదా దేశంలో కానీ కంపెనీలు చాలా ప్రదేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి, కావున వీటి నిర్మాణం ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు అనుసరించి ఉంటుంది. ఇటువంటి భౌగోళిక ప్రాంతాల్లో అనుసరించే ప్రక్రియ సమూహమే ఈ భౌగోళిక వ్యవస్థ నిర్మాణం అన్నమాట. తర్వాత ఇక్కడ ఒకటి మనం బాగా గమనించవలసింది ఏంటంటే, చూడండి మనం విక్రయశాలలు, విద్యుత్ కంపెనీలు, హోటళ్ళు, పాల ఉత్పత్తులు, బ్యాంకింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్, బీమా కంపెనీ రకరకాలు ఉంటాయన్నమాట జనంలోకి తీసుకువెళ్ళాలంటే. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే భౌగోళిక వ్యవస్థ నిర్మాణం అంటే మనకి ఇప్పుడు చూడండి ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్ ఏంటంటే వ్యవస్థ నిర్మాణం అన్నమాట. అంటే వ్యవస్థని సిస్టమ్ని ఎలా నెలకొల్పాలి, సిస్టమ్ నెలకొల్పితేనే కదా అక్కడికి వచ్చి శ్రామికులు లేకపోతే కార్మికులు పనిచేసేది. అందుకని ఏంటంటే ఇక్కడ భౌగోళిక వ్యవస్థ నిర్మాణం అనేసరికి ఏంటంటే చూడండి మనకి ఇక్కడ మనకి ఎడారిలో గులాబీ పువ్వు పూస్తే ఎవరు ఆస్వాదిస్తారన్నట్టుగా అట్లా కాకుండా ఇక్కడ 1 కోటి రూపాయలు కావచ్చు లేదా 10 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, ఒక వ్యాపారాన్ని పెట్టేటప్పుడు ఏంటి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రజల జీవన విధానం ఏంటి, తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, తర్వాత అక్కడ ఎంతమంది పాపులేషన్ ఉంటుంది, తర్వాత అక్కడ ఒక ఫ్యాక్టరీ కర్మాగారం నిర్మించాలంటే అక్కడ నదులు నదీ పరివాహక ప్రాంతం ఉందా లేదా, అక్కడ మరి ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి వాటర్ నీరు కావాలంటే అక్కడ ఒకటి నెలకొల్పాలంటే భౌగోళిక పరిస్థితులు ఇక్కడ దోహదం చేస్తాయా, ఇక్కడ రా మెటీరియల్ అంతా దొరుకుతుందా లేదా ఆ ఫ్యాక్టరీకి కర్మాగారానికి సంబంధించి, తర్వాత ఇక్కడ పనివాళ్ళు వచ్చి చేసుకెళ్తానికి సౌలభ్యంగా ఉంటుందా లేదా, అన్నీ చూసుకునే దాన్ని ఏమంటారంటే భౌగోళిక వ్యవస్థ నిర్మాణం అన్నమాట. ఇదేంటంటే అన్ని విషయాలని చూస్తుందన్నమాట. చూడండి ఒక విధంగా చెప్పాలంటే మనం అంటాం కదా ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, టెక్నాలజీ ఇది అంటాం కదా, అలాగే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే భౌగోళిక పరిస్థితులు ఏంటంటే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉందా లేదా, ఇక్కడ ఒక కంపెనీకి లేదా ఒక ఫ్యాక్టరీకి కర్మాగారాన్ని పెట్టడానికి అనువైన ప్రాంతమా కాదా, తర్వాత ఏంటంటే అక్కడ రా మెటీరియల్ దొరుకుతుందా లేదా, తర్వాత ఇక పరిసర ప్రాంతాల్లో ప్రొటెక్షన్ ఇది ఎలా ఉంటుంది, ఉత్పత్తి మనం ఎలా చేయాలి, యూనిట్లను ఎలా నెలకొల్పాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, తర్వాత ఇక్కడ విక్రయశాలల్లో విద్యుత్ అది ఏ బాగుంటాయి, హోటల్సా, పాల ఉత్పత్తుల,
బ్యాంకింగ్ కంపెనీలు ఇన్సూరెన్స్ దేనికి లాభసాటిగా ఉంటుంది ఇక్కడ ప్రాంతం ఇక్కడ పాపులేషన్ ఎంత ఎవరు ఉంటారు విజయవంతులు ఎంత చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇట్లా అన్నమాట అందుకని ఏంటంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో కూడా మేనేజింగ్ డైరెక్టర్ ఆయన కింద జనరల్ మేనేజర్ అలాగే ఉత్తర ప్రాంత మేనేజర్ దక్షిణ ప్రాంత మేనేజర్ కేంద్ర ప్రాంత మేనేజర్ పశ్చిమ ప్రాంత మేనేజర్ తూర్పు ప్రాంత మేనేజర్ ఇక్కడ ఏంటంటే చూడండి మనకి రకరకాల డివిజన్స్ అన్నమాట ప్రత్యేకించి అంటే ఉత్తర ప్రాంత మేనేజర్ ఎవరు దక్షిణ ప్రాంత మేనేజర్ ఎవరు కేంద్ర ప్రాంత మేనేజర్ ఎవరు పశ్చిమ ప్రాంత మేనేజర్ ఎవరు తూర్పు ప్రాంత మేనేజర్ ఎవరు అంటే మనం అంటాం కదా చూడండి మనకి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటాం కదా అందుకని ఏంటంటే ఇక్కడ డివిజన్స్ చేసేటప్పుడు నార్త్ ప్రాంతంలో మేనేజర్ ఏం చూసుకుంటున్నాడు సౌత్ ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో మేనేజర్ ఏంటి అలాగే కేంద్ర ప్రాంత మేనేజర్ ఏం చేస్తున్నాడు తర్వాత ఈస్ట్ వెస్ట్ అన్నాం కదా తూర్పు పశ్చిమ మేనేజర్లు అంటే వాళ్ళకి రకరకాల బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు చూడండి మనకి అంతా ఒక చోట కాకుండా అందుకని ఏంటంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కటి నెలకొల్పుతాం చూడండి ఉదాహరణకి భౌగోళిక పరిస్థితులు అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒకప్పుడు ఆంధ్రుల అందాల రాజధాని ఏదంటే హైదరాబాదు ఇవాళ హైదరాబాదు దీన్ని ముక్కలుగా మనకి ఆంధ్రుల అందాల రాజధాని అన్నప్పుడు హైదరాబాదు ఇప్పుడు హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే రాజధానిగా ఉండేది వాళ్ళ హైదరాబాదు విడిపోయిన అదే తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాజధాని ఏదంటే హైదరాబాదు మన రాజధాని ఏదన్నప్పుడు అమరావతి చూడండి మనకి రెండు డివిజన్స్ అయిపోయింది అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి మనకి అందుకని ఏంటంటే ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు జనరల్ మేనేజర్ ఎవరు ఉత్తర ప్రాంత మేనేజర్ ఎవరు దక్షిణ ప్రాంత మేనేజర్ ఎవరు కేంద్ర ప్రాంతం ఎవరు పశ్చిమ ఎవరు తూర్పు ఎవరు మనం ఇంగ్లీష్లో అయితే అంటున్నాం కదా నార్త్ ఎవరు సౌత్ ఎవరు తర్వాత సెంట్రల్ విభాగం ఎవరు ఈస్ట్ నుంచి ఎవరు వెస్ట్ నుంచి ఎవరు అందుకని ఏంటంటే రకరకాల మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు జనరల్ మేనేజర్స్ ఉంటారు రకరకాల డివిజన్స్ ఉంటాయి అందుకని ఏంటంటే మనకి ఈ భౌగోళిక వ్యవస్థ మీద మనం చక్కగా మనం ఒకటి నెలకొల్పేటప్పుడు అన్ని విధాలుగా ఇక్కడ లాభసాటే కాదా అన్నిటికీ బాగుంటుందా లేదా భౌగోళికంగా అనే దాని మీద అక్కడ వ్యాపారవేత్తలు కావచ్చు లేకపోతే అక్కడ యాజమాన్యం కావచ్చు అనేక కోణాల్లో ఆలోచించి ముందుకు వెళితే తర్వాత ఏంటంటే మనకి సంస్థ లాభాల బాట పడుతుంది తర్వాత ఏంటంటే మనకి డెవలప్మెంట్ వైపు వెళ్ళడానికి బాగుంటుంది అన్నమాట అభివృద్ధి వైపు అందుకని ఏంటంటే మనం ఏదో పెట్టడమే ప్రధానంగా ఓ కంపెనీ కానీ లేకపోతే ఒక సంస్థని ఫ్యాక్టరీ కానీ కర్మాగారాన్ని నెలకొల్పడమే ప్రధానంగా ఉండకూడదు అన్నమాట అక్కడ భౌగోళిక పరిస్థితికి అనుగుణంగా ఎలా ఉంటుంది ఇక్కడ రా మెటీరియల్ ఏం దొరుకుతుంది తర్వాత దీన్ని ఎలాగ విస్తరించవచ్చు అని మనకి ఇక్కడ ఏంటంటే 100 కోణాల్లో 100 మన 100 కోణాల్లో ఆలోచించాలి అంటే ఏదో గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది పాపులేషన్ ఏంటి ఇక్కడ మనం ప్రొటెక్షన్ ఇక్కడ మనం ఇక్కడి నుంచి తయారు చేయడానికి బాగుంటుందా లేదా భౌగోళికంగా అంత అనువుగా ఉంటుందా లేదని దాని మీద చూసుకోవాలన్నమాట తర్వాత ఇక ఐదోది ఏంటంటే వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ వ్యాపార నిర్ణయ వికేంద్రీకరణ అనేటప్పుడు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది 1920 నుంచి సమూహ కార్యకలాపాలను ఎక్కువగా విభాగీకరించబడ్డాయి ఇటువంటి విభాగీకరణలో ప్రధాన వ్యాపార సంస్థ నిర్మాణం చిన్న చిన్న వ్యాపార యూనిట్లుగా ఉంటుంది ప్రతి విభాగం దాని లాభాల కొరకు ప్రక్రియ కొనసాగిస్తుంది కావున ఇక్కడ లాభాల ప్రక్రియ వికేంద్రీకరించబడుతుంది తర్వాత ఏంటంటే దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ అలాగే రైట్ సైడ్కి వచ్చేసరికి కార్పొరేట్ మేనేజర్ ఆ వ్యాపారమునకు ప్రధాన మేనేజర్ తర్వాత ఏంటంటే మార్కెటింగ్ మేనేజర్ తర్వాత ఫైనాన్స్ మేనేజర్ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్లో జనరల్ మేనేజర్ మేనేజర్ మార్కెటింగ్ ఉత్పత్తి వ్యాపారం బీకి ప్రధాన మేనేజర్ ఉత్పత్తి మేనేజర్ అలాగే ఆర్థిక ఎంఆర్ అండ్ ఆర్ అండ్ డి వ్యాపారాలకు ప్రధాన మేనేజర్ పరిశోధన మరియు అభివృద్ధి మేనేజర్ అందుకని ఏంటంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ వ్యాపారాల నిర్ణయాల వికేంద్రీకరణ అంటే చూడండి ఇందాకేమో భౌగోళిక వ్యవస్థ నిర్మాణం అన్నాం
అంటే ఏంటంటే మనకి ఆ భౌగోళికంగా అనువైన ప్రాంతం కదా, అక్కడ రా మెటీరియల్ దొరుకుతుందా లేదా, అక్కడ నెలకొల్పితే అక్కడి నుంచి పర్వాలేదా అనేది చూసుకునేది ఏంటి భౌగోళిక. భౌగోళిక అయిపోయిన తర్వాత చూసుకునేది ఏంటంటే వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ. ఏంటంటే మన వస్తువును తయారు చేసినప్పుడు ఏంటంటే మార్కెటింగ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగ లాభాల పాట పట్టించాలి, ఎలాగ వ్యాపారం చేయాలి, ఏ వస్తువుకి ధరని ఎట్లాగా మనం ఏ రేటు పెట్టాలి, దాన్ని ఎలాగ విక్రయించాలి, అందుకని ఏంటంటే వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ. అందుకని ఏంటంటే మనకు తయారు చేసినటువంటి వస్తువులు తర్వాత ఏంటంటే మనం దాన్ని ఎలాగ మనం లాభాల వైపు బాటలో ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్తే మనకి ఎటువంటి సత్ఫలితాలు వస్తాయి, తర్వాత మనం ఒక విధంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎంత బలోపేతం అవుతాం. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్, కార్పొరేట్ వ్యాపారానికి ఏకు ప్రధాన మేనేజర్, మేనేజర్ మేజర్స్ మార్కెటింగ్ ఉత్పత్తి వ్యాపారం బీకి ప్రధాన మేనేజర్, ఆర్థిక ఎంఆర్ ఆర్డి వ్యాపారంలో ప్రధాన మేనేజర్, అలాగే మార్కెటింగ్ మేనేజర్ కింద ఫైనాన్స్ మేనేజర్, ఉత్పత్తి మేనేజర్, మానవ వనరుల మేనేజర్, పరిశోధన మరియు అభివృద్ధి మేనేజర్. అంటే ఇక్కడ రకరకాల డివిజన్స్ అన్నమాట, రకరకాల వింగ్స్. అందుకని ఏంటంటే ఏదేమైనా వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ ఏంటంటే ఆ ప్రొడక్షన్ ఉత్పత్తిని జనంలోకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా తీసుకువెళ్ళాలి, ధరలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మార్కెట్ చేయొచ్చు, జనంలోకి ఎలాగా తీసుకెళ్ళి దాన్ని చక్కగా వాళ్ళని మోటివేట్ చేసి చక్కగా అభివృద్ధి వైపు విజయ తీరాల వైపు ఆ సంస్థను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని చర్చించేది వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ అనే దాని మీద. అంటే దీంట్లో ఏంటంటే వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణలో కూడా మోసగా ఏదో కాకుండా దీంట్లో రకరకాల మాట డివిజన్స్, పైన మేనేజింగ్ డైరెక్టర్, ఆయనకి జనరల్ మేనేజర్, కార్పొరేట్ వ్యాపారానికి ఏకి ప్రధాన మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, అలాగే మేజర్స్ మార్కెటింగ్ ఉత్పత్తి ఎలా ఉంటారు, తర్వాత వ్యాపార బీకి ప్రధాన మేనేజర్ ఎలా ఉంటాడు, ఉత్పత్తి మేనేజర్ ఎలా ఉంటాడు, అలాగే ఆర్థిక ఎంఆర్ అండ్ ఆర్ అండ్ డి వ్యాపారాలకు ప్రధాన మేనేజర్, అలాగే ఆయన కింద ఎవరు ఉంటారు, పరిశోధన మరియు అభివృద్ధి మేనేజర్, తర్వాత ఏంటంటే మానవ వనరుల మేనేజర్, ఇట్లాగా రకరకాల డివిజన్ స్థాయిలో ఉంటారు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. అందుకని ఇప్పటి వరకు మనకి ఆర్డర్లో చెప్తూ వెళుతున్నప్పుడు మీకు గమనించే ఉంటారు. అందుకని ఏంటంటే మనకి మరి ముఖ్యంగా ఫస్ట్ది వ్యవస్థాపక నిర్మాణం, తర్వాత ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం, తర్వాత ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం, తర్వాత భౌగోళిక వ్యవస్థ నిర్మాణం. అందుకని ఏంటంటే మనకి ఇన్ని రకాలుగా ఉంటుంది అనే దాని మీద మనం గమనించాలి. అలాగే ఏంటంటే వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ ఏంటంటే మనం చక్కగా ప్రొటెక్షన్ విస్తరిస్తూ కాకుండా దాన్ని మనకి ఎలా విక్రయించాలి, ఏ విధంగా విక్రయించాలి, ఆ సంస్థను లాభాల బాట వైపు ఎలా నడిపించాలి చెప్పేది వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ. దాంట్లో రకరకాల మనకి మానిటరింగ్ చేయడానికి వింగ్స్ ఏమున్నాయి అనే దాని మీద మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. తర్వాత ఇక ఈ క్వశ్చన్లో చివరిగా ఒక ఆరో అది ఏంటంటే బృంద వ్యవస్థాపక నిర్మాణం అన్నమాట. బృంద వ్యవస్థాపక నిర్మాణం, వ్యాపార వ్యూహం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు, వ్యాపార వ్యూహం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. దాంట్లో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక్కోసారి జాకెట్ స్పీడ్ లాగా మనం దూసుకెళ్ళిపోతూ ఉంటాం, ఒక్కోసారి మనం స్లో అవుతూ ఉంటాం. అందుకని ఏంటంటే వ్యాపార వ్యూహము ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఏంటంటే మనకి మార్కెట్లో ఎప్పుడు కూడా పోటీ ఉంటుంది. ఒక విధంగా చెప్పడం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి పోటీ ఉంటుంది అన్నమాట. అందుకని ఏంటంటే ఆ పోటీ ఉంటుంది, ఆ పోటీకి మనం కంగారు అయిపోయి తర్వాత మనం దిగులు చెంది తర్వాత మనం నిర్లిప్తంగా ఉండకూడదు అన్నమాట. అందుకని ఏంటంటే బృంద వ్యవస్థకు నిర్మాణం అనే పదం కర్మ ఏంటంటే వ్యాపార వ్యూహం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. అంటే మనకు ట్రెండ్స్ మారుతూ ఉంటాయన్నమాట. అందుకని అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా కావచ్చు, పర్యావరణానికి ఆధారంగా మార్పులు చెందుతూ ఉంటాయి. కావున ఒకే రకమైన వ్యవస్థ నిర్మాణం అన్ని వేళలా సరిపోదు, అలాగే అన్ని పరిస్థితులు కూడా సరిపోదు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వ్యూహాలు ఉండాలి, అలాగే భవిష్యత్ అవసరాలకు ఆదుకునేటట్లుగా ఉండాలి. దీనికి అనువైనది
బృంద వ్యవస్థ నిర్మాణం. ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి ప్రాజెక్ట్ బృందం, రెండు టాస్క్ ఫోర్స్ బృందం, మూడు వెంచర్ బృందం అనే దాని మీద. అందుకని ఉదాహరణకు ఏంటంటే వ్యవస్థాపక నిర్మాణం అన్నమాట. వ్యవస్థ అది బృంద వ్యవస్థాపక నిర్మాణం అన్నమాట. అంటే వ్యాపార వ్యూహం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు, ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారితేనే అభివృద్ధి వైపు వెళ్తాం, లేకపోతే మనం మారకపోతే కాలం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ ఆ పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా మన వ్యూహాలు ఉండాలన్నమాట. అంటే మనం ఏంటంటే ఎలా పడితే వల్ల వెళ్ళిపోకుండా ఒక వ్యూహం ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. తర్వాత ఏంటంటే దాన్ని ఏమంటాం మనం, చక్కగా భవిష్యత్తు దిశానిర్దేశం అన్నమాట. మనం ఎలాగ అడుగులు వేస్తే బాగుంటుంది, ఎలాగ వెళితే అనుకున్న అచీవ్ చేయగలుగుతాము, తర్వాత మనం ఎలాగ మనం వెళ్ళాలి అని చెప్పేది ఏంటంటే ఇదన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే వ్యాపార వ్యూహం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు, మారుతూ ఉంటుంది. అది ఎలా మారుతూ ఉంటుంది, అంతర్గతంగా మారుతుంది, బహిర్గతంగా మారుతుంది. అలాగే ఒక్కోసారి పర్యావరణానికి ఆధారంగా మార్పులు చెందుతూ ఉంటాయి. కావున ఒకే రకమైనటువంటి వ్యవస్థ నిర్మాణం అన్ని వేళల్లో సరిపోదు. ఏంటంటే మనకి ఒకే రకమైనటువంటి వ్యవస్థ నిర్మాణం అన్ని వేళల్లో సరిపోదు అన్నమాట. అలాగే అన్ని పరిస్థితులు కూడా సరిపోదు. ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు, చేజారిపోతూ ఉంటాయి. అన్ని వేళల్లో సరిపోదు, అలాగే అన్ని పరిస్థితులు కూడా సరిపోదు. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా వ్యూహాలు ఉండాలి. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా వ్యూహం ఉండాలి. తర్వాత ఏంటంటే మన ప్రతి వ్యూహం ఉండాలి. అలాగే భవిష్యత్ అవసరాలకు ఆదుకునేటట్లుగా ఉండాలి. దీనికి అనువైనది బృంద వ్యవస్థ నిర్మాణం. ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి. ప్రాజెక్ట్ బృందం ఉంటుంది, టాస్క్ ఫోర్స్ బృందం ఉంటుంది, వెంచర్స్ బృందం ఉంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ప్రత్యేకించి బృంద వ్యవస్థాపక నిర్మాణం అంటే ఏంటంటే దాన్ని ఎలాగ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎలాగ టీమ్ బిల్డ్ చేయాలి, తర్వాత ఎలాగ భవిష్యత్తులో ఆ సంస్థను ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనేక అన్ని మెళుకువలు మనం తెలుసుకుని చక్కగా మనం అభివృద్ధి వైపు ముందుకు నడిచే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ బృంద వ్యవస్థాపక నిర్మాణం అన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ ఇది అందరూ ఒకే ముద్దగా కాకుండా ప్రాజెక్ట్ బృందం ప్రాజెక్ట్ చూసుకుంటుంది, టాస్క్ ఫోర్స్ బృందం టాస్క్ ఫోర్స్ చూసుకుంటుంది, వెంచర్స్ బృందం వెంచర్ చూసుకుంటుంది. అందుకని ఏంటంటే ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు తలదోచకుండా ఎవరి రోడ్డు వాడి చేసుకుంటూ చక్కగా మంచి వ్యూహంతో తర్వాత చక్కగా మనం ట్రావెల్ చేయగలిగితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, తర్వాత సంస్థను విజయ తీరాల వైపు ముందుకు తీసుకువెళ్ళచ్చు. అందుకని ఏంటంటే బృంద వ్యవస్థాపక నిర్మాణం అన్నమాట. బృంద వ్యవస్థాపక నిర్మాణం అంటే అర్థం ఏంటంటే చక్కగా చెప్పంగా దీంట్లో ప్రాజెక్ట్ బృందం ప్రాజెక్ట్ ఏంటంటే టీం బిల్డర్లు అందరూ కూర్చుని చక్క ప్రాజెక్టులు తయారు చేస్తారు. టాస్క్ ఫోర్స్ బృందం ఏంటంటే మనకి డైనామిజం అన్నమాట. వెంచర్స్ బృందం దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, ఇవన్నీ ఇత్యాది అంశాలు ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే బృంద వ్యవస్థాపక నిర్మాణం అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకి ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్గా చక్కగా దీన్ని బాగా ఆకలింప చేసుకుని చదువుకుంటే చక్కగా మనకి బాగా అర్థమవుతుంది. సైడ్ హెడ్డింగ్లు పెట్టి చక్కగా మనం రాసే ప్రయత్నం చేస్తే మనకి మంచి మార్కులు వస్తాయి. చక్కగా ఏంటంటే అది బాగుంటుంది అనే దాని మీద మనం గమనించాలి. అందుకని ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే వ్యవస్థాపక నిర్మాణం, ప్రక్రియ వ్యవస్థ నిర్మాణం, ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం, భౌగోళిక వ్యవస్థ నిర్మాణం, వ్యాపార నిర్ణయాల వికేంద్రీకరణ, బృంద వ్యవస్థాపక నిర్మాణం, ఇలాగ రకరకాల జోనర్స్లో చక్కగా ఇలాగ వ్యవస్థాపక నిర్మాణం అంటే చెప్పుకున్నాం కాదు, సాధారణంగా చిన్నపిల్లలకు చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఒక మేనేజర్ మీద కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ఉంటారు. ఇటువంటి వ్యవస్థాపరమైన చాట అవసరం లేదు. అలాగే నీతిగా బాధ్యతలను నియమించడం ఉండదు. వ్యవస్థ చాలా సరళంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగి సొంతదానంతో కలిసి ఎలా నిర్వర్తించాలో తెలుసు. ఇది అన్ని రకాలుగా బాగుంటుంది అనే దాని మీద మాట చెప్పడం జరిగింది అనే విషయాన్ని అది మనం బాగా గమనించాలి, బాగా గమనించాలన్నమాట. అందుకని ఏంటంటే మనకి ఈ క్వశ్చన్ని
చాలా చక్కగా వ్యవస్థాప నిర్మాణం ప్రక్రియ అనగానేమి వ్యవస్థ నిర్మాణ వివిధ ప్రక్రియల పద్ధతులను తెలపండి లేదా వ్యవస్థ నిర్మాణ ఆకృతుల సోపానాలను తెలపండి అందుకని మనకి ఎలా వచ్చినా ఎలా ఇచ్చినా కన్ఫ్యూజ్ కాకుండా మనం చక్కగా ఎలాగ రాయాలి ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయనే దాని మీద ప్రతి విద్యార్థికి తెలవాలన్నమాట అందుకని ఏంటంటే ఈ మధ్యకాలంలో చూడండి హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అన్నమాట చక్కగా దాంట్లో ఉన్న సోల్ని మనం పట్టుకోగలగాలి చక్కగా ఎగ్జామ్స్లో అందంగా ఆవిష్కరించగలగాలి అలా చేసినప్పుడు మనకి అందరికన్నా మంచి మార్కులు వస్తాయి చాలా బాగుంటుంది అంతేకాని 50 మార్కులే కదా ఓసి ఏముంది ఇది ఎంత ఈ పాస్ అవ్వలేమా అని ఏదో సంబంధం లేనటువంటి రిలెవెంట్ మ్యాటర్ రాసి మొక్కుబడిగా చేసి వెళుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అందుకని ఏంటంటే అవి కాకుండా చక్కగా వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ అనగానే వ్యవస్థ నిర్మాణ వివిధ ప్రక్రియలు పద్ధతిని తెలపండి వ్యవస్థ నిర్మాణ ఆకృతులు సోపానాలు అన్నమాట ఎలాగ బిల్డ్ చేయాలి ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి దీంట్లో రకరకాల జోనల్స్ ఏమి ఉంటాయి ఎటువంటి పద్ధతులు ఉంటాయి ఏ విభాగం ఏది చూసుకుంటుంది అనే దాని మీద చెప్పేది ఈ క్వశ్చన్ అనే విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించాలన్నమాట ఎందుకని ఏంటంటే ఇది వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ అనగానే వ్యవస్థ నిర్మాణ వివిధ ప్రక్రియ పద్ధతులు అలాగే వ్యవస్థ నిర్మాణ ఆకృతుల సోపానాలు అంటే మనం ఎలాగ ఆకృతి నుంచిన మెట్లలాగా అభివృద్ధి వైపు ఎలా ముందుకు సాగాలి ఎలాగ త్వర త్వరగా ఇవన్నీ మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎలాగ మనం మున్ముందుకు సాగాలి అని చెప్పేది ఇది మాట అందుకని ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్గా వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ అనగానేమి వ్యవస్థ నిర్మాణ వివిధ ప్రక్రియ పద్ధతులు తెలపండి అన్న ఒకటే లేదా వ్యవస్థ నిర్మాణ ఆకృతులని సోపానాలను తెలపండి అన్న ఒకటే అందుకని ఏంటంటే మనం కంగారు పడకుండా చక్కగా రెండింటిలో ఏది ఇచ్చినా మనం ఈ క్వశ్చన్ రాస్తే ప్రయత్నం చేస్తే సరిపోతుంది.